वेलकम बैक। స్వైన్ ఫ్లూకు మూలం H1N1 వైరస్. ఈ వైరస్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల్ని మనం వెంటనే పసిగట్టి అప్రమత్తమైతే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. స్వైన్ ఫ్లూ మూలాలు ఎక్కడున్నాయి? ఎలా వ్యాపిస్తోంది? ప్రపంచాన్ని వణికించే శక్తి ఎలా సంపాదించుకుంది? స్వైన్ ఫ్లూ అనేది అమెరికాలోని పందుల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధి. దీనికి మూలం H1N1 వైరస్. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు ఎటువంటి హాని చేయదు, కానీ పందులతో నేరుగా సంబంధం ఉన్న వారి శరీరంలోకి ఈ వైరస్ చేరే అవకాశం ఉంది. వారి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ వచ్చిన వ్యక్తులకు జలుబు చేస్తుంది. ఈ జలుబు ఇతరులకు సులభంగా పాకేస్తుంది. తుమ్ములు, దగ్గుల రూపంలో ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. లేదా వైరస్ ఉన్న వస్తువుల్ని తాకినా చాలు, ఆ వైరస్ మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. పందులతో నేరుగా సంబంధాలు ఉండేవారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. లేదా వైరస్ ఉన్న వ్యక్తుల నుంచి పందులకు, మరలా పందుల నుంచి వ్యక్తులకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. స్వైన్ ఫ్లూను గుర్తించడం ఎలా? H1N1 వైరస్ శరీరంలో ప్రవేశిస్తే ఏమవుతుంది? ఆరోగ్యవంతమైన వ్యక్తులకు చేరే H1N1 వైరస్ శరీరం లోపల అలజడి రేపుతుంది. ఈ వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల ఫారెన్ హీట్ దాటిపోతుంది. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి. పొడి దగ్గు వస్తుంది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గొంతు నొప్పిగా కూడా ఉంటుంది. ముక్కు నుంచి నీరు కారుతుంది. కొంతమందికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. స్వైన్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా వస్తూ ఉంటుంది. సాధారణంగా ఫ్లూ లక్షణాలు అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. అంటే ముఖ్యంగా దగ్గు రావడం, జ్వరం రావడం, తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు దెబ్బడేయటం, లేదా ముక్కులమ్మటి నీరు గారటం, బాగా నీరసంగా ఉండటం, ఒళ్ళు నొప్పులు, కొంతమందిలో వాంతులు, విరోచనాలు కూడా ఉండొచ్చు. అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్టుగా మనం నిర్ధారించుకునే అవకాశం లేదు. జ్వరం వారం రోజుల కంటే ఎక్కువగా ఉంటే స్వైన్ ఫ్లూ ఉన్నట్లు అనుమానించాల్సిందే. 48 గంటల పాటు జ్వరం తీవ్రంగా ఉన్నా వెంటనే జాగ్రత్త పడాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాల్సిందే. స్వైన్ ఫ్లూని గనక తొలి దశలో గనక గుర్తించి మందులు గనక తీసుకుంటే మరి ఎక్కడ కూడా ఈ స్వైన్ ఫ్లూ వలన మరణించే అవకాశం లేదు. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం రావటం ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంటికే పరిమితమై దానికి ఒక యాంటీబయాటిక్ కానివ్వండి, జ్వరానికి పారాసిటమాల్ టాబ్లెట్, జలుబుకి ఒక యాంటీహిస్టమిన్ టాబ్లెట్ వేసుకొని, ఆ లక్షణాలు కనుక 48 గంటలు దాటినా తగ్గకపోతే, జ్వర తీవ్రత పెరుగుతూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు రావాల్సిన పోవాల్సిన అవసరం ఉంది.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వైరస్ వేగంగా చొరబడిపోతుంది. చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉంది. అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళంటే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఊబకాయం ఉన్నవాళ్ళు, అట్లనే మరి తీవ్రమైన జబ్బులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే ఆస్మా కానివ్వండి, గుండె జబ్బు కానివ్వండి, COPD జబ్బులు కానివ్వండి, అట్లనే కొంతమంది స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు కొన్ని జాయింట్ పెయిన్స్ గురించి వాళ్ళు, అట్లనే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు, వీళ్ళందరిలో కూడా రోగ నిరోధక తక్కువ ఉంటుంది. అట్లనే ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళు, ఎందుకంటే అన్నిత్యం ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఉన్న వాళ్ళతో మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఇది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. బిగ్ బ్యానర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.